హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవి ఫుడ్ వరల్డ్. అండ్ చాలా రోజులైంది కదండి వీడియో చేసి, వీడియో చూసి కూడా మీరు గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారా? లేదండి, గ్యాప్ ఇచ్చాను. అండ్ నాకు కనిపించండి చాలామంది శత్రువులు యూట్యూబ్ ఛానల్ మూసేసి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. అలా ఏం కాదండి, పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే వేటకు సిద్ధమైందని అర్థం. అలా నేను కూడా కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి ముందుకు వచ్చాను, కొడితే కుంభస్థలం బద్దలైపోవాలంతే. అండ్ ఈరోజు వచ్చేసి బెంగళూరుకి దగ్గరలో ఉన్న హేసరిఘట్ట లేక్ వచ్చేసాము. ఈ ప్లేస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, నాతో పాటు మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఎండ అయితే ఉందన్నమాట, చెమటలు గారిపోతున్నాయి. అయితే మంచి వ్యూ అని చెప్పచ్చు ఈవినింగ్ టైంలో. మేబీ మార్నింగ్ టైంలో వస్తే మాత్రం చాలా ఎండ ఉంటుంది, ఎందుకంటే అంత ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి. ఇక్కడ మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక వ్యూ ఉంది, వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము చూపిస్తాం, చూడండి. ఇక్కడికి రావడానికి రెండు దారులు ఉన్నాయండి. మేమైతే ఇట్లా మామూలు రోడ్డు సైడ్ వచ్చాము. అండ్ కింద ఇలా ఎర్రమట్టి రోడ్డు మీద వస్తున్నాయి వెహికల్స్ అన్ని. అండ్ మ్యాప్లో మనకైతే ఆ దారి చూపిలేదన్నమాట. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది, మాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్ కొలీగ్ చెప్పారనమాట ఇలా ఒక లేక్ ఉంది అండ్ డే అవుట్కి అయితే చాలా బాగుంటుంది అనేసి. ఎవరైనా వస్తే విజిట్ చేయొచ్చు, బాగా చూడాల్సిన ప్లేసే. అండ్ ఇక్కడ కింద మీరు చూస్తున్నారా, ఇక్కడ కనిపిస్తుందా, కొన్ని వేల కొబ్బరి చెట్లు మనం చూడొచ్చు అన్నమాట. అండ్ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఇంకా ఎంత బాగున్నాయో చెట్లు, అండ్ ఏ కేరళనో మున్నార్నో తలపిస్తుంది అనమాట. నాకైతే అంత బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అమ్మవారి గుడి అనమాట. పేరు దుర్గమ్మ, దుర్గా అమ్మవారు, దుర్గాదేవి అమ్మవారి గుడి అనమాట. అండ్ ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చారు. అండ్ అటువైపు కూడా వాకింగ్ పాత్ ఉంది, లోపలికి వెళ్ళలేకపోతున్నాము, లేకపోతే లోపలికి వెళ్ళి షూట్ చేసి చూపించేదాన్ని. ఏంటి ఈ వీడియో చేయడానికి ఇన్ని డేస్ గ్యాప్ వచ్చిందా? ఎందుకు రీజన్ ఏంటి? బికాస్ నాకు ఆరోగ్యం బాగాలేదన్నమాట, అండ్ చాలా టైర్డ్ అయిపోయాను మా చెల్లెలు పెళ్ళైన తర్వాత. సో అందుకే అంత గ్యాప్ తీసుకున్నాను. అండ్ బ్యాక్ మళ్ళీ వీడియోస్కి వచ్చేసాను. పైన వాకింగ్ పాత్ నుండి కిందికి వచ్చాను అనమాట. కింద ఎర్రమట్టి రోడ్డు చూస్తున్నాం కదా, ఆ రోడ్లోకి వచ్చాము. అండ్ వెనక చూస్తున్నారా, నా వెనక కొబ్బరి చెట్లు, ఈత చెట్లు, అరటి చెట్లు, ఇంకా సపోటా చెట్లు, ఇన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట. అండ్ పెద్ద ఫామే ఉంది వెనకల. అండ్ లోపలికి కొంచెం వరకు మాత్రమే అలా ఉంది, ఎంత వీలైతే అంతవరకు లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు, రండి. ఎంత బాగుందో ప్లేస్, నేచర్ నేచర్ వన్న ఉన్నట్లుంది. అల్లుడుగో పంచకాయ చెట్టు చూపి, పంచకాయలు పచ్చిగా ఉన్నాయి, అన్ని చేతికి అందుతున్నాయండి. ఇటు పక్క కొబ్బరిగా, ఇక్కడ టెంకాయలు చేతికి అందుతున్నాయి. అండ్ ఇక్కడ పనసకాయ కూడా మన చేతికి అందుతున్నాయి, అంత కిందికి ఉన్నాయి అన్నమాట. అండ్ అరటి చెట్లు అయితే ఇంకా కోతకు రాలేదు, ఇంకా పూత అనేది పెట్టలేదన్నమాట. అండ్ ఈత చెట్లు కూడా ఫుల్గా పూత వచ్చేసింది, చాలా బాగుంది చూడడానికి. నేను ఇది అనేది పెంచుతున్నారు, ఇది న్యాచురల్గా ఏర్పడినది కాదు, ఫార్మింగ్ చేస్తున్నారు ఇక్కడ రైతులు. చెప్పాను కదా, కాదంట, ఇవన్నీ ఖర్జూరపు చెట్లు అనమాట. ఇక్కడే ఉన్న అన్నని కనుక్కున్నాం ఇప్పుడే. సో చెట్లు కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఇవన్నీ డేట్స్ చెట్లు అనమాట, ఖర్జూరం. అండ్ అల్లదు అక్కడ ఖర్జూరాలు కూడా కనిపిస్తున్నాయి, మాకైతే ఇంకా మీకు కనిపిస్తున్నాయి లేదు తెలీదు. ఇక్కడ నుండి ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం అనమాట.
వాకింగ్ పాత్స్ ఉన్నాయండి. పైన ఏమో సిమెంట్ రోడ్డు, లేక్ చుట్టూ ఉంది. దాని కింద వచ్చేసి ఇక మట్టి రోడ్డు ఉంది. దాని కింద వచ్చేసి అదే వాళ్ళు ఉన్నారు కదా రైతులు, వాళ్ళకు ఒక రోడ్డు ఉందన్నమాట వాళ్ళ ఇంటి దగ్గరికి. మనం ఈ మూడిట్లో ఎలాంటితో అయినా వెళ్ళచ్చు. మనం మేము ఇప్పుడు మట్టి రోడ్లో వెళ్తున్నాము, ఎందుకంటే ఈ వ్యూస్ మీకు చూపించాలని. ఎందుకంటే ఆల్రెడీ లేక్ వ్యూ చూపించేశాను కదా. సో ఈ రోడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది కదా, ఈజీగా. ఇంకా అటు పక్క గుడి, అటు పక్క కూడా ఇంకా ఉందన్నమాట. మేబీ అది ఎంత దూరం ఉందో మనకు తెలియదు. మనకు సాధ్యమైనంత వరకు వచ్చాం, వీడియో చేసాము. కొంతమంది సైక్లింగ్ కూడా చేస్తున్నారు కదా, అక్కడ సైక్లింగ్ కూడా చేస్తున్నారు. సో మోస్ట్లీ 5 కిలోమీటర్స్ పైగానే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈజీగా, ఎందుకంటే పెద్ద లేక్ మీరు కూడా చూసారు ఆల్రెడీ ఎంత పెద్ద లేక్. దాని చుట్టూ ఇలా ఫెన్సింగ్ వేసేసి వాకింగ్ పాత్ పెట్టారనమాట. బట్ ఇక్కడ నైట్ టైమ్స్ అయితే చాలా భయం వేస్తుంది అనుకుంటా, కొంచెం చాలా లైట్ ఫెయిల్ అయితే మాత్రం చాలా. అంటే డే టైమ్స్ అయితే ఎంత సేఫ్ అయినా ఉండొచ్చు, కానీ నైట్ టైం ఉండాలంటే మాత్రం నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఉండరు అనుకుంటా. నైట్ టైం అస్సలు ఉండరు, మేబీ అలో కూడా చేయరు సెక్యూరిటీ వాళ్ళు, ఎందుకంటే అంత భయంకరంగా ఉంది. ఒక అడవి, చిన్న సైజ్ అడవి చూసినట్లు ఉంది అనమాట. బట్ డే టైమ్ అయితే హ్యాపీగా నేచర్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీస్తో వస్తే చాలా బాగుంటుంది. అందులో మాకు వచ్చేసి అన్నిటికంటే ఇక్కడ ఒక చిన్న హౌస్ ఉంది, ఆ హౌస్ వచ్చేసి చాలా నచ్చింది. అది కూడా మేము చూపిస్తాము చూడండి. పగలు చూడడానికి అది బాగుంది, మళ్ళీ నైట్ టైం ఎలా ఉంటారో ఏమో. నైట్ అయితే పక్కా అది హాంటెడ్ హౌస్ అని కూడా చెప్పచ్చు, అంత చాలా దారుణంగా ఉంది. సో ఫైనల్లీ ఉంది, మనం అనుకున్న హౌస్ కి వచ్చేసాము. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అక్కడ. అవును, చూడడానికి అయితే ఇల్లు చాలా బాగుందండి. ఎవరో మాత్రం చాలా బాగా కట్టించుకున్నారు చుట్టూ చెట్ల మధ్యలో. అండ్ దీన్ని చూస్తుంటే కొంచెం భయం కూడా వేస్తుంది, పాపం రాత్రి ఎలా ఉంటారు అనేసి. సో అక్కడ చూస్తుంటే మనుషులు కూడా స్టే చేస్తున్నారు, సో 100% నైట్ కూడా అక్కడే ఉంటారు. సో నీకు నచ్చింది? అది నచ్చింది, కానీ దాన్ని చూస్తుంటే నాకు దయ్యం సినిమాలో ఒక ఇల్లు ఉంటుంది కదండి, అడవి ఉంటుంది, అడవిలో ఉండి నడుచుకుంటూ వెళ్ళి ఇంట్లోకి వెళ్తాం, ఆ ఇల్లు గుర్తొస్తుంది. అండ్ అన్నాబెల్లే ఇలాంటి హర్రర్ సినిమాస్ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఎందుకు. అంటే అవన్నీ నీకు గుర్తు రావాల్సిందే తప్ప, అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ట్రీస్ మధ్యలో ఒక హౌస్ ఉంది, మధ్యలో ఒక లేక్ ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటే నీకు హర్రర్ సినిమాలే గుర్తొస్తాయా? భయమేస్తుందండి. ఒక పని చేసి ఈ రోజు నైట్ 1 డే నైట్ నువ్వు ఒక్కదాని ఒకటి స్టే చేసి కెమెరా పెట్టేసుకుని లైవ్ ఇచ్చేసి ఒక్క దెబ్బతో నీకు 100,000 సబ్స్క్రైబర్లు వచ్చేసి నైట్ ఓవర్ నైట్ స్టార్ అయిపోతావు. 100,000 సబ్స్క్రైబర్స్ ఏమో కానీ నేను తట్టుకోలేనండి, నేను ఉండలేను ఒక్కదాని ఇంట్లో. చాలా బాగుంటుంది, మంచి మంచి సౌండ్స్ వస్తాయి. మంచి మంచి సౌండ్స్ వస్తాయి, డోర్ ఓపెన్ చేసి లేదండి. నాకు తెలిసి బాగానే ఉంటారు అనుకుంటున్నా, ఎందుకంటే చాలా మంది కనిపిస్తున్నారు ఇంట్లో. మరి ఏం లేదు కదా, ఉండొచ్చు కదా. ఎందుకు ఆ డిస్కషన్? ఛాలెంజింగ్ చేయాలి, చేద్దాం అలాంటి చాలా. మనం ఇలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండి అక్కడ నేను ఒక రూమ్ లెక్క ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ పైకి ముందు అలో చేసేవాళ్ళు, ఇప్పుడు అలో చేయట్లేదు. మేబీ బ్రిడ్జ్ రిపేర్లో ఉంది. ఇక్కడ ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, నేను చూసింది పైన బిల్డింగ్ ఉంది కదా, అదే బిల్డింగ్ షాడో వచ్చేసి కింద వాటర్లో పడుతుంది అనమాట. వచ్చేస్తాడు ఇక్కడ. ఈ లోపలికి రాగానే ఓ పెద్ద చెట్టు ఉందన్నమాట, మేబీ కెమెరాలు చిన్నగా అనిపిస్తుంది. అక్కడ కింద కూర్చోవడానికి ఎందుకు సీటింగ్స్ వేశారు, చాలా బాగుంది. అండ్ అదే అనమాట, చాలా పెద్దది, కెమెరాలు చాలా చిన్నగా కనిపిస్తుంది, చాలామంది కూర్చున్నారు. ఇదేనండి నేను చెప్పిన పెద్ద చెట్టు. నచ్చలేదు అనుకోండి హ్యాపీగా ఒక డిస్లైక్ కొట్టండి. అలాగే నా వీడియోస్ ఏవి కూడా మీకు నచ్చలేదు అనుకోండి, ఇక్కడ అన్సబ్స్క్రైబ్ ఉంటుంది, అక్కడ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఏదైనా చెప్పాలనుకున్నాను అనుకోండి ఒక కమెంట్ చేయండి. ఒకవేళ బ్యాడ్ కమెంట్ అయితే డిలీట్ చేసేస్తాను అనమాట, గుడ్ కమెంట్ అయితే మాత్రం హ్యాపీగా ఒక రిప్లై ఇస్తాను. ముందు ముందు చాలా కిర్రాక్ వీడియోస్ రాబోతున్నాయి, ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ దే ఫుడ్ గర్ల్స్.